हाय फ्रेंड्स नमस्ते वेलकम टू कविज़ डायरी इवा नेने अंटे एएमबी मॉल दानूब होम सेंटर लो उन्नानो नेनु मीकु लोपल एमेम उन्नायि अनेदि ओकसारी चूपिस्तानु वेल्दाम लोपलिकि इदि दानूब होम वाळ्ळदि विजिटिंग कार्ड अंडि इदि मीरु फोन चेयोच्चु ఏదైనా కావాలి అంటే కూడా వాళ్ళకి మీరు అడగచ్చు అండ్ ఇదేంటంటే మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం అన్నమాట షాప్ బయట నుంచి ఇప్పుడు నేనైతే పర్మిషన్ అంతా తీసుకున్నాను మొత్తం చెకింగ్ అంతా అయిపోయింది ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇదంతా కూడా ఇంపోర్టెడ్ ఉంటాయండి దీనిలో సో అందుకోసమే నేను వీడియో చేశాను దొరుకుతాయండి ఇక్కడ మన బెడ్షీట్స్ కానీ తర్వాత ఈ కంఫర్టర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా బాగుంటాయి ఫేమస్ అన్నమాట ఇది ఎంబిఎంలో దీన్ని సరే సిటీ మాల్ కూడా అంటారు దానిలో దానిలో అన్నమాట ఇది ఇవన్నీ కూడా ఫ్లవర్ వాజెస్ అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ షేప్స్ ఫ్లవర్ వాజెస్ కమ్ మనకి క్యాండిల్ స్టాండ్స్ అన్నమాట క్యాండిల్ని పెట్టే స్టాండ్స్ ఉన్నాయి ఇక్కడ ఎంట్రన్స్లో ఇవి కూడా అంతే క్యాండిల్ పెట్టేవి స్టాండ్స్ ఇవి వచ్చేసి మనకి కొన్ని బ్రాస్లో ఉన్నాయి కొన్ని వేరే మెటల్ మీద మనకి గోల్డ్ కలర్ కోటెడ్ వస్తాయన్నమాట ఇవి ఎప్పటికీ పాడవు ఇది కొన్ని అయితే రియల్ బ్రాస్వే ఉన్నాయి లైట్ వెయిట్ బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఇవి ఇవి కాస్ట్ కూడా ఇక్కడ అంతా కూడా ఇప్పుడు 25% 40% అలాగా ఉందండి ఇప్పుడు పెట్టారు బిఫోర్ అయితే కాస్ట్ యాజ్ యూజువల్ ఎంతైతే ఉందో అంతే ఉండింది ఇప్పుడైతే కనుక అన్నిటి మీద డిస్కౌంట్ పెట్టారు మనకి చాలా మంచిగా ఒక అంటే మన ఇంటికి ఏమేం కావాలి అనేది కనుక మనం చూసుకొని కనుక వెళ్తే అన్నీ ఇక్కడ దొరుకుతాయండి ఏ టు జెడ్ ఈ యొక్క ఈ షాప్లోనే మనకి ఇవి కాస్ట్ కూడా 1000 3000 అలా ఉన్నాయండి ఇప్పుడు వచ్చేసి మనకి కాస్ట్ కొంచెం తగ్గిస్తున్నారన్నమాట ఫ్లాట్ 25 ఫ్లాట్ 40 అట్లాగా ఇస్తున్నారు ఇలాగ వాటర్ ఫౌంటైన్స్ ఇలాగ మనం సెంటర్ టేబుల్ దగ్గర కానీ రూమ్లో మనం ఎక్కడైనా సరే రూమ్లో ఒక కార్నర్లో ప్లేస్ చేసుకోవడానికి ఇలాగా ఇచ్చారనమాట మన గార్డెన్లో వచ్చేసి వేరే ఉన్నాయి ఇవి వచ్చేసి చిన్న మన మెయిన్గా సెంటర్ టేబుల్ మీదకి ఇలాంటివి బాగుంటాయి సోఫా సెట్స్ బ్యాక్ సైడ్ కానీ అట్లాగా ఇవి క్యాండిల్ స్టాండ్స్ వచ్చేసి సైజెస్ ఉన్నాయండి అన్ని సైజెస్ ఉన్నాయి మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఉన్నాయన్నమాట ఆ తర్వాత ఇవన్నీ కూడా బుద్ధ మన గణేష్ ఐడల్స్ అన్నమాట ఇవి కూడా మెటల్ ఉంటుంది లోపలంతా పైనేమో మనకి గోల్డ్ కలర్ కోటెడ్తో వచ్చాయి నెక్స్ట్ ఇవన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీదకి కానీ ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి డైనింగ్ టేబుల్ మీదకి మనం సెట్ లాగా చాలా అన్నీ ఉన్నాయండి హ్యూజ్ కలెక్షన్ ఉంది ఇక్కడ కలర్స్ చూసారా గోల్డ్ కలర్ అది ఎప్పటికీ కలర్ పోదు మనం ఎంత యూజ్ చేసినా అవి వచ్చేసి ఆ గ్రీన్ కలర్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అవి వచ్చేసి మనకి టిష్యూ హోల్డర్స్ అన్నమాట టిష్యూస్ ప్లేస్ చేసి పెట్టుకోవచ్చు దానిలో డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా మనం ఎట్లా కావాలంటే అట్లాగా మనం మన టేస్ట్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు మొత్తం కూడా ఫ్లవర్ వాజెస్ డైనింగ్ టేబుల్కి సంబంధించిన డిన్నర్ సెట్స్ లాంటివి ఇలాంటివన్నీ ఆ డ్రమ్స్ అవన్నీ ఉన్నాయి కదా ఆ డ్రమ్స్ ఏంటంటే మనకి మనము హాల్లో వేసుకోవచ్చు ఆ లోపల కూడా మనము ఏమైనా డంప్ చేసుకోవచ్చు పైన వచ్చేసి మళ్ళీ ఫ్లవర్ వాజెస్ అవి ప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అవి ఇవన్నీ కూడా అవే ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా కలర్స్ ఒక కాంబినేషన్ కలర్ కాంబినేషన్ వైట్ విత్ గోల్డ్ అట్లాగా బ్లూ కలర్ మనకి ఇంట్లో మనము కలర్స్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకునే విధంగా ఇక్కడ ఉన్నాయన్నమాట చాలా చాలా రకాలు ఉన్నాయి షేప్స్ కానీ అన్నీ ఉన్నాయి
ఇవన్నీ కూడా టిష్యూస్ పెట్టుకోవడానికి. ఆ పక్కన వైట్ కలర్ డిషెస్ ఏమో డైనింగ్ టేబుల్ మీద డిన్నర్ సెట్ లాగా మనము ఎవరైనా వచ్చినప్పుడు గెస్ట్లని మనం సర్వింగ్ బౌల్స్ లాగా అన్నమాట. అవి మెటల్ సిల్వర్ కలర్ వచ్చింది. ఇప్పుడు దాకా వైట్ గోల్డ్ అట్లాగే చూసాం కదా, ఇటు లాస్ట్ వచ్చేసి సిల్వర్ కలర్ ఉందన్నమాట. వీటిపైన స్టోన్ తోటి చేశారండి, అది చాలా బాగా అనిపించింది. మన యాంటిక్ లుక్ ఉందన్నమాట. యాంటిక్ లుక్ మనకి మెటల్ ఏంటి, మన వెండి మీద యాంటిక్ లుక్ వస్తుంది కదా, అలాగా ఉందన్నమాట చూడడానికి. ఇవి చాలా బాగా అనిపించింది. కాస్ట్ కూడా పర్వాలేదండి, ఎందుకంటే డిస్కౌంట్ పెట్టారు కదా, కాబట్టి బాగానే వర్తి అనిపించింది నాకు ఇవి చూస్తే. ఇవన్నీ కూడా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చాయిస్ అయితే అక్కడ దొరుకుతుంది, ఏ షేప్ కావాలంటే ఆ షేప్ దొరుకుతున్నాయి. ఫ్లవర్ వాజెస్ అయితే ఇంకా బోల్డ్ అన్ని మనం అసలు చెప్పే పని లేదు, చాలా ఉంటాయి చూడండి. ఇవి కూడా మళ్ళా సేమ్ అలాగే. ఇవన్నీ కూడా డైనింగ్కి ఎక్కువగా యూజ్ అవుతాయి. ఫ్లవర్ వాజెస్ అంటే ఎక్కడైనా ఇంట్లో అంతా కూడా ఎక్కడైనా మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇవి హార్స్ ఫేసెస్ ఉన్నాయి కదా, అవి చాలా బాగుంటాయండి ఇంట్లో మనం పెట్టుకోవడానికి. అవి దానిలో గోల్డ్ కలర్ ఉంది, సిల్వర్ ఉంది, బ్రాస్ కలర్ ఉంది. ఇక్కడైతే మనకి పైన కనిపించింది కదా సిల్వర్ కలర్ ఉంది. ఇవన్నీ కూడా సర్వింగ్ ట్రేస్ లాగా అన్నమాట. ఇప్పుడు మనం టేబుల్ మీద ఏమైనా ఫ్లవర్స్ అవి ఎవరైనా డిన్నర్కి వచ్చినప్పుడు అట్లాగా డెకరేషన్ కోసమని ఈ ఫ్లవర్ వాజెస్ పెట్టారు. కింద కూడా లీఫ్ మోడల్లో ఉన్నాయి చూడు. ఇవన్నీ కూడా వచ్చేసి హ్యాండ్తో పెయింట్ చేసినండి, ఇవన్నీ ఫ్రేమ్ చేశారు. హ్యాండ్ పెయింట్ అని చెప్పాలి. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవి అంటే ఇక్కడ ఇలా చూడడం కంటే అక్కడ దగ్గరగా చూస్తే మంచి ఆర్టికల్ లాగా బాగా అనిపించింది అండి నాకైతే. ఇవన్నీ మనము అంటే వాల్స్కి పెట్టుకోవడానికి. ఇవి మళ్ళీ ఇందాక చెప్పాను కదా మల్టీపర్పస్, ఇవి డ్రమ్స్. ఇవి ఎక్కడ కావాలంటే అక్కడ రూమ్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ప్లేస్ చేసుకోవచ్చు. మనం లోపలే ఉన్న పెట్టుకోవచ్చు, పైన వచ్చేసి మళ్ళీ మనం హ్యాపీ సిట్టింగ్ పెట్టుకోవచ్చు, లేదా ఫ్లవర్ వాజ్ పెట్టుకోవచ్చు. ఇది 3000 అలాగా ఉండింది. దీనిపైన కూడా 25% ఉంది. కొన్నిటి పైన 25% ఉంది, కొన్నిటి పైన 40 అలా ఉంది. ఇవన్నీ మళ్ళీ ఫ్లవర్ వాజెస్ చూసారు కదా, డిఫరెంట్గా సైజెస్, షేప్స్, కలర్స్, మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ పిక్ చేసుకో. ఇవి చూడండి, ఇక్కడ మళ్ళీ మనకి కావాల్సిన బిగ్ సైజ్ ఉంది, మీడియం సైజ్ ఉంది, స్మాల్ సైజ్ ఉంది, కలర్ కాంబినేషన్ కూడా ఉంది. షేప్స్ కూడా మనకి డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి విత్ కలర్ కాంబినేషన్. ఇవన్నీ కూడా ఫ్లవర్ వాజెస్. ఇవి వచ్చేసి మళ్ళీ మనకి ఇవి కూడా చెప్పాలి అంటే టేబుల్ పైన కొన్ని ఈ స్మెల్ కోసము మనం ప్లేస్ చేసుకుంటాం కదా మన సెంటర్ టేబుల్ పైన అట్లాగా అవి అన్నమాట. లీఫ్ మోడల్ వచ్చేసి దానిలో చాలా కలర్స్ వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి పీకాక్ గోల్డ్ కలర్ విత్ కుందన్తో వాళ్ళు చేశారు. అది వెయిట్ కూడా ఏమి లేదండి, అది చూశాను నేను వెయిట్ ఒకసారి చూద్దామని. ఇవన్నీ కూడా దీనిలో ఈ లీఫ్ షేప్లో కలర్స్ అన్నమాట, సిల్వర్, బ్రాస్, గోల్డ్ కలర్తో వచ్చినాయి. ఆ వెనకంతా కూడా మళ్ళీ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నమాట. వాటిని మనము ఏంటంటే మనకి కావాల్సినవి పిక్ చేసుకొని మన ఇంట్లో మనకి కలర్ కాంబినేషన్, రూమ్ కలర్ కాంబినేషన్ బట్టి మనము పెట్టుకోవచ్చు. అది వచ్చేసి మళ్ళీ క్యాండిల్ స్టాండ్ అండి. ఇది వచ్చేసి బంచ్ వచ్చేసి ఒక్కొక్కటి 500, 300, 350 అలాగా రేంజెస్ ఉన్నాయన్నమాట. మనము వీటన్నిటినీ మనకు కావాల్సిన కలర్ పిక్ చేసుకోవాలి, ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుని మన ఇంట్లో మనం ఫ్లవర్ వాజ్లో పెట్టుకోవచ్చు. ఇవి కింద కూడా అంతే, సక్లెన్స్ అంటారు కదా, ఇవి ఆర్టిఫిషియల్ అండి, ఇవి న్యాచురల్ కాదు.
కాకపోతే లుక్ అయితే అలాగే ఉంటుంది. సో అలా తీసుకోవచ్చు, మెయింటెనెన్స్ ఉండదు కదా. సో ఇలాగ ఇంకా చాలా చాలా ఉన్నాయండి దీనిలో కూడా. ఇది వచ్చేసి లెదర్ అండి, ఇది ఒరిజినల్ లెదర్ అన్నమాట. ఇది ఫ్లాట్ 50% ఇచ్చారు. మనకి జనరల్గా అయితే ఇంత మంచి లెదర్ దొరకదు కదా. అది వచ్చేసి ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ. ఇది మళ్ళీ వచ్చేసి మనకి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, టిష్యూస్, టిష్యూ బాక్స్ లాగా ఇచ్చారు. ఇది ఇది బాగా అనిపించింది నాకైతే. బ్యాక్ సైడ్ కూడా వుడెన్ కలర్ టైప్లోనే ఫ్లవర్ వాజెస్. ఇది ఒక సెట్ లాగా అనమాట, ఒక రూమ్లో. ఇంట్లో 4-5 రూమ్లు ఉంటే ఒక రూమ్లో ఇలాగ ప్లేస్ చేసుకోవడానికి. తర్వాత వాల్ క్లాక్స్ ఉన్నాయి, దానిలో కూడా చాలా నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయన్నమాట వాల్ క్లాక్స్లో కూడా. కలర్స్, షేప్స్ దీనిలో కూడా. ఇవి వచ్చేసి మనకి టేబుల్ క్లాక్స్ ఉంటాయి కదా, అవి ఇవన్నీ మనకి చాపింగ్ బోర్డ్ ఒకటి, నైఫ్, ఇవన్నీ కూడా. వీటిలో కూడా చాలా హ్యూజ్ కలెక్షన్ ఉందండి. ఇక్కడ అన్నిటిపైన కూడా ఫ్లాట్ 25-40 అలా చేశారనమాట. ఏదైనా సరే మనకి కావాల్సింది తీసుకోవాలి అంటే ఇక్కడికి వెళ్తే మనం కొంచెం టైం టేకింగ్ ఉంటుంది, బట్ అన్నీ సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. ఇవన్నీ కూడా పిజ్జా కటర్స్, ఇవన్నీ షేప్స్, అవన్నీ అండ్ ఇవి కుకీస్, కుకీస్కి షేప్ కోసం అని ఇవన్నీ కూడా. ఈ హీరో అంతా కూడా మ్యాక్సిమమ్ అవే ఉన్నాయన్నమాట. ఇలాగా 3 కలర్స్ సైజెస్ ఇచ్చారనమాట, 3 టైప్స్ ఆఫ్ సైజెస్ ఇచ్చారు. మొత్తం మనకి మిక్స్ చేసుకోవడానికి కానీ ఇవన్నీ అన్నీ ఉన్నాయన్నమాట. ఒకే దగ్గర దొరుకుతాయి అన్ని సైజెస్. ఏ సైజ్ కావాలంటే ఆ సైజు మనం తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మళ్ళీ వచ్చేసి మన ఫ్యామిలీ ఫొటోస్ పెట్టుకోవడానికి ఇది బాగుంటుందండి. ఇది వాల్కి 4 ఫొటోస్ పెట్టుకోవచ్చు, 6 అలాగ ఉంటుంది అన్నమాట సైజు. మనం తీసుకొని అందరి మన ఫ్యామిలీ ఫొటోస్, గ్రూప్ ఫోటో లాంటివి అలాంటివి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట. ఇవి ఉన్నాయి అక్కడ. ఇవన్నీ కూడా మళ్ళీ వచ్చేసి ఐస్ క్రీమ్ బౌల్స్, ఇవన్నీ కలర్స్. ఈ మెటల్, ఇది ఒక టైప్ ఆఫ్ మెటల్ అనేది బాగుంటుంది. గ్లాస్ లాగా ఉంటుంది బట్ గ్లాస్ కాదు. దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి, సైజెస్ ఉన్నాయి. వీటిపైన కూడా డిస్కౌంట్ ఉంది. ఇవి వచ్చేసి వాటర్ జగ్స్ అన్నమాట. ఇవి ఇవి వచ్చేసేసి ఐస్ క్రీమ్ మనం తీసుకునేవి ఐస్ క్యూబ్స్ లాంటివి. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఈ రోలో ఈ రో అంతా కూడా మనకి ఐస్ క్రీమ్, పిజ్జా, ఇవి వీటికి సంబంధించిన మొత్తం ఉన్నాయి. కాస్ట్ నేను అక్కడ కాస్ట్ చెప్పాను కానండి, కానీ అక్కడ రికార్డ్ ప్రాబ్లం అయిపోయి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. సో నాకు ఆ కాస్ట్ అదంతా కూడా లేదు, మెన్షన్ చేయడానికి నాకు బావట్లేదు. కానీ మామూలుగా అయితే డిస్కౌంట్ అయితే అంటి మీద ఉంది, మీరు హ్యాపీగా వెళ్ళచ్చు. ఇది వచ్చేసి మనం చీజ్ గ్రేడర్ ఉంటుంది కదా, దాని అది అనమాట. అది పిజ్జా పైన మనకి ఏ షేప్ కావాలంటే 4 టైప్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయి, దానిపైన ఏది కావాలంటే అది మనం గ్రేడ్ చేసుకోవచ్చు. ఇదే అన్నది. ఈ పక్కన అంతా కూడా మళ్ళా ఇది వచ్చేసి సిలికాన్తో ఉంటుందండి. ఇది ఈ స్పూన్స్ని మనం డైరెక్ట్గా కుక్ చేసుకునేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఫ్రైస్కి వాటన్నిటికీ కూడా, ఆయిల్ ఫ్రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అదేమి పాడవదు. సో అదనమాట వీటి స్పెషాలిటీ.
సిలికాన్ మీకు మీకు తెలిసే ఉంటుంది, ఐడియా ఉంటుంది, మధ్య అందరూ యూజ్ చేస్తున్నారు కదా. వీటిలో కూడా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి, మనకి కావాల్సిన మోడల్స్ ఉన్నాయి, ఆ షేప్స్ ఉన్నాయి. యూజ్ని బట్టి మనకి ఏది కావాలంటే అది పిక్ చేసుకోవచ్చు. ఇవన్నీ మళ్ళీ కేక్ తయారు చేసుకునేవండి ఇవి. ఇవి వచ్చేసి ఇప్పుడు ఇవి ఇప్పుడు బాగా వస్తున్నాయండి, గ్రానైటిక్ ట్రేస్ అని. కుకింగ్కి బాగా నాన్ స్టిక్ లాగానే ఇవి కూడా యూజ్ చేస్తున్నారు, ఇప్పుడు బాగా వస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా మళ్ళీ వచ్చేసి ఇవన్నీ కూడా మొత్తం అంతా కిచెన్కి సంబంధించిన మొత్తం వెజల్స్ అన్నీ అన్ని మెటల్స్లో, మనకి ఏ మెటల్ కావాలంటే ఆ మెటల్లో దొరుకుతుంది. అన్ని సైజెస్ ఉన్నాయి, అన్ని మోడల్స్ ఉన్నాయి, మన ఇష్టం అది మనం పిక్ చేసుకో, ఏది కావాలంటే అది పిక్ చేసుకోవచ్చు అనమాట. ఇవేంటంటే డైరెక్ట్గా మనం కుక్ చేసుకొని సర్వింగ్కి కూడా డైరెక్ట్గా ఇవే పెట్టేసుకోవచ్చు అనమాట, వేరే బౌల్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. దీనిలో కలర్స్ ఉన్నాయి, సైజెస్ కూడా ఉన్నాయి. బట్ నేనైతే వీటికి అంత ఇంట్రెస్ట్ చూపించను, డెఫినెట్గా ఇంట్రెస్ట్ అయితే చూపించను. ఇవన్నీ నాన్ స్టిక్ అయితే అస్సలు చూపించను, అవసరం లేదు. ఇవి వచ్చేసి నాన్ స్టిక్ ప్యాన్స్ ఉన్నాయండి, ఇవి గ్రిల్ ప్యాన్స్, ఐరన్ కూడా ఉన్నాయి, ఐరన్ అయితే బెటరు. ఇవంతా కూడా మళ్ళీ క్రోకరీ అన్నమాట. ఈ క్రోకరీ మనకి ఇంకా తెలిసిందే కదా, డిన్నర్ సెట్స్ ఉంటాయి అన్నమాట. అన్ని రకాల కలర్స్ ఉన్నాయి, అంటే వైట్ మీద ఎక్కువ అన్ని రకాల కలర్స్ వచ్చాయన్నమాట. ప్లెయిన్ వైట్ కావాలంటే కూడా స్పెషల్గా ఉందన్నమాట, మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. అంటే ఇది ఇంపోర్టెడ్ క్వాలిటీ కాబట్టి నేను అందుకు ప్రిఫరెన్స్ ఇస్తానండి. వీటికి బాగుంటాయి అన్నమాట, క్వాలిటీ చాలా బాగుంటాయి. తర్వాత ఇవి వచ్చేసేసి మళ్ళీ మనకి మల్టీపర్పస్ బాస్కెట్స్, ఈ బాత్రూమ్స్లో ఈ స్టాండ్స్, అవి బ్రష్లు పేస్ట్లు పెట్టుకునే స్టాండ్స్ ఒక సైడ్ ఒక రూల్లో ఉన్నాయి మొత్తం. ఇంకొక సైడ్ ఆపోజిట్ సైడ్ వచ్చేసేసి మనకి సర్వింగ్ మళ్ళీ హాట్ బాక్స్ లాగానే, మనకి ఇంత ముందు టపర్వేర్లో వచ్చే టైప్ హాట్ బాక్సెస్ వీటిల్లో కూడా ఉన్నాయన్నమాట. సో ఈ రో అంతా ఈ రెండు వైపులా ఒక సైడ్ అది ఒక సైడ్ ఇది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవన్నీ కూడా మళ్ళీ మామూలు కిచెన్కి, ఇంకా ఈ అక్కడ ఆ ప్లేస్ అంతా కూడా కిచెన్లో మనకి ఏం కావాలంటే అవి ఉన్నాయండి. అన్ని స్టీల్ కంటైనర్స్ దగ్గర నుంచి, రాగి వెజల్స్ దగ్గర నుంచి, కంటైనర్స్ దగ్గర నుండి మనకి ఏది కావాలంటే, అప్పడాల పీటల దగ్గర నుంచి పూరి పీట, అంటే ఒక ఫ్యామిలీకి మొత్తం ఇది చూసారా, ఇది మనం సర్వింగ్కి కొన్ని హోటల్స్లో చూస్తుంటాం అన్నమాట. రాగి థీమ్, కాపర్ థీమ్ ఉన్న హోటల్స్కి వెళ్తే కాపర్లోనే వాళ్ళు మనకి సర్వింగ్ చేస్తారు కదా. సో అలాంటి థీమ్ కావాలనుకునే వాళ్ళకి ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట. మనం అలా తీసుకోవచ్చు, డిన్నర్ సెట్ బదులు ఇలాగ కూడా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మంచిదని బాగా యూజ్ చేస్తున్నారు కదా, కాకపోతే మెయింటెనెన్స్ కొంచెం కష్టం. ఇవన్నీ ఒకవైపు ఏమో వాటర్ బాటిల్స్, నంబర్ ఆఫ్ కలర్స్, నంబర్ ఆఫ్ షేప్స్ అండ్ మోడల్స్, సైజెస్ అండ్ చాలా బాగున్నాయి. వాటర్ బాటిల్స్ అంతా ఒక సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వచ్చేసి అన్నీ మళ్ళీ ఈ ఏమంటారు ఫ్లాస్క్, టీ కాఫీ పెట్టుకోవడానికి పోసి పెట్టుకోవడానికి. తర్వాత వుడెన్ సర్వింగ్ ఈ టైప్ కూడా ఇచ్చారండి, ఇక్కడ ట్రేస్ లాగా ఇచ్చారనమాట. ఇవన్నీ కూడా కిచెన్కి, డైనింగ్ టేబుల్కి, వీటికి సంబంధించి. తర్వాత ఇవి పిల్లల లంచ్ బాక్సెస్ చాలా ఉన్నాయండి. ఇవి లంచ్ బాక్సెస్ ఎట్లా అంటే హాట్ బాక్స్ లాగానే ఉంటుంది అన్నమాట, ఇంకా లంచ్ డైరెక్ట్గా దానిలో పెట్టుకుంటే వేడిగా ఉంటుంది. అండ్ ఐరన్ మనం ఈ ఫ్రూట్ బాల్స్ లాంటివి ఐరన్వి కూడా అన్నీ ఉన్నాయి, ఒక సైడ్ అది ఒక సైడ్ ఇది ఉన్నాయన్నమాట. మళ్ళీ వుడెన్ థీమ్ కావాలనుకునే వాళ్ళకి కూడా ఇవన్నీ కూడా మళ్ళీ ఇది చూడండి, టిష్యూ హోల్డర్స్ దగ్గర నుంచి, ప్లేట్స్ దగ్గర నుంచి, బౌల్స్ దగ్గర నుంచి, స్పూన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అది కూడా అలా కూడా మీరు తీసుకోవచ్చు, కాస్ట్ కూడా రీజనబుల్, ఇప్పుడైతే డిస్కౌంట్ నడుస్తుంది కాబట్టి తీసుకోవచ్చు, హ్యాపీగా తీసుకోవచ్చు. బట్ వర్తి అండి, దీనిలో ఏది తీసుకున్నా యూనిక్ ఉంటుంది, ఏ పీస్ తీసుకున్నా. ఇవన్నీ చూసారా, సిలికాన్ పైన ఏమో వుడెన్ వస్తుంది అన్నమాట మనం పట్టుకునేటిది, కింద వచ్చేసి మనము స్పూన్ లాంటిదేమో సిలికాన్తో వస్తుంది. కలర్ కాంబినేషన్ వుడెన్ విత్ వైట్ ఇచ్చారు.
ఇవన్నీ కూడా మళ్ళీ మనకి థీమే, కిచెన్లో కానీ లేకపోతే మన స్టోర్ రూమ్స్లో కానీ ఈ కంటైనర్స్, ప్లాస్టిక్ కంటైనర్స్ పెట్టుకోవడానికి, వన్ సైడ్ ఏమో ఈ బాక్సెస్ ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో వాటిల్లో పెట్టుకునేదానికి, అన్ని రకాల షేప్స్ సైజెస్ హైట్ అన్నీ ఉన్నాయండి. తర్వాత ఇక్కడ మంచి జార్స్ అయితే ఉన్నాయి, నాకు ఇది బాగా నచ్చింది ఆ జార్స్ అయితే. వాటిపైన వుడెన్ క్యాప్ వచ్చిందనమాట, ఆవకాయ పచ్చళ్ళకి చాలా బాగుంటాయి. ఇవన్నీ మళ్ళీ మనకి కాఫీ కప్స్, పిల్లలకి మిల్క్ కప్స్ ఇవి చాలా బాగున్నాయి. ఇక్కడ మళ్ళీ చూసారా ఇవి వుడెన్తోనే వచ్చిందనమాట, ఈ పప్పులు ఇవన్నీ అదే మన కింద ప్లాస్టిక్ కంటైనర్స్ లాగానే వుడెన్ కంటైనర్స్. వన్ సైడ్ వచ్చేసి మళ్ళీ గ్లాస్, ఇవి మనకి డ్రై ఫ్రూట్స్ పెట్టుకునేదానికి, స్పైసెస్ పెట్టుకునేదానికి కానీ మనం ఎట్లాగైనా యూజ్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ. ఇవన్నీ కూడా వన్ సైడ్ వుడ్, ఇంకో సైడ్ ఏమో గ్లాస్ ఇచ్చారనమాట. ఏ థీమ్ కావాలనుకుంటే ఆ థీమ్ యూ కెన్ పిక్ అండి. ఇక్కడ వచ్చేసి పెప్పర్ పొడి డైరెక్ట్గా పెప్పర్ వేసేసుకుని మనం ఇలా చేస్తే రోల్ చేస్తే దాన్ని పౌడర్ వచ్చేస్తారనమాట. సో ఏ కావాలంటే ఇవన్నీ మళ్ళీ బ్రాస్, ఇదంతా కూడా కిచెన్కి ఫ్లవర్ వాజెస్ కానీ ఇవన్నీ కానీ, క్యాండిల్స్ పెట్టుకునే కానీ, తర్వాత డైనింగ్ సెట్ టేబుల్ దగ్గర పెట్టుకునే అవన్నీ కానీ మనకి చాలా అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూడండి, ఇది వచ్చేసి మళ్ళీ సెంటర్ టేబుల్ మీదకి ఇవన్నీ బాగుంటాయండి. హిప్పోపోటమస్ ఒకటి, ఎలిఫెంట్, ఇవన్నీ హార్సెస్, ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇవి కూడా 3000 అట్లా ఉన్నాయి. దీనిపైన కూడా ఫ్లాట్ 40% ఉంది మనకి. ఇవన్నీ కార్నర్లో, ఏ రూమ్లోనైనా సరే కార్నర్లో కానీ సెంటర్ టేబుల్ మీద కానీ పెట్టుకునేదానికి బాగుంటాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసేటప్పటికి మళ్ళీ ఫ్లవర్ వాజెస్ ఇచ్చారు, చాలా ఉంటాయండి. అంటే మనం అసలు కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట, అన్నీ ఉంటాయి ఇక్కడికి వెళ్ళిన తర్వాత. ఇవి వచ్చేసి మళ్ళీ కాఫీ కప్ సెట్స్, టీ కప్స్ సెట్స్ అన్నమాట. ఇవి అన్నీ ఇంపోర్టెడ్వే ఉంటాయండి దీనిలో, వేరే నార్మల్ అయితే ఉండదు. ఇవి చూడండి మళ్ళీ డిన్నర్ సెట్స్ అండి, ఇవి మన సర్వింగ్ ప్లేట్స్ అన్నమాట. ఇది మనకి సూప్ బౌల్స్, దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి. మొత్తం సెట్ అంతా ఇచ్చేసాడు, స్పూన్, ఆ బౌల్, సాసర్ అన్నీ వచ్చేసాయి అన్నమాట కలర్ కాంబినేషన్ తోటి. మనం మళ్ళీ సెట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా అన్నీ కూడా సెట్స్ వైజ్గా ఉంటాయన్నమాట. మనకి ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ హ్యాపీగా, ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్టెడ్ కాబట్టి మనం ఎక్కడి నుంచో తెప్పించుకొని దానికంటే ఇలా ఒకసారి కనుక వెళ్తే మనం అన్నీ పిక్ చేసుకోవచ్చు. ఇవన్నీ మళ్ళీ మొత్తం గ్లాస్ ఐటమ్, జ్యూస్ గ్లాసెస్ దగ్గర నుంచి ఈ వైన్ గ్లాసెస్లో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. మెటీరియల్ కూడా చాలా బాగుందండి. ఐస్ క్రీమ్ బౌల్స్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా మనం హ్యాపీగా పిక్ చేసుకోవచ్చు. వీటిపైన చూసారా, ఇది కూడా 25% ఆఫర్ ఉంది వీటిపైన కూడా. అన్నిటిపైన మ్యాక్సిమమ్ 90% అయితే 25% ఇచ్చారండి వీటి అన్నిటిపైన. ఒక 40% అనేది కొన్నిటి మీద ఉంది. ఇవన్నీ అవేనండి, చాలా ఉన్నాయన్నమాట. నాకు ఇంకా అవ్వలేదు మొత్తం మ్యాక్సిమమ్, మీ కాస్ట్తో సహా చెప్పాలి అంటే చాలా పెద్ద వీడియో అయిపోతుందని చెప్పేసి నేను మినిమైజ్ చేసి చూపిస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ పిల్లోస్ అండి, ఇక్కడ మంచి ఫ్యాబ్రిక్తో పిల్లోస్ దొరుకుతాయి అన్నమాట మనకి. బెడ్షీట్స్ కానీ, కంఫర్టర్స్ కానీ, ఇవన్నీ కూడా బాగుంటాయి. మొత్తము ఇంపోర్టెడ్ కాబట్టి ఆ క్వాలిటీ అది యూజ్ చేస్తేనే మనకు తెలుస్తుంది, చాలా బాగుంటాయి. కాస్ట్ కూడా ఇక్కడ మంచి మనకి బాంబే డైయింగే అవుతుంది కదా, అంతే కాస్ట్కి వచ్చేస్తాయండి. కర్టెన్స్ కానీ, కర్టెన్స్ కూడా చాలా రకాలు ఉంటాయండి ఇక్కడ, మనము వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు. కుషన్స్ ఇప్పుడు చైర్స్లో కానీ వీటిల్లో మనం బ్యాగ్ పెట్టుకుంటాం కదా, అవి ఆ కుషన్స్ కానీ అవన్నీ ఉన్నాయి, మీరు చూడండి. ఇవి కుషన్ కవర్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. ఇదైతే నాకు బాగా భలే నచ్చిందండి, అంటే స్టోన్ తోటి చేశాను అనమాట ఈ చిన్న కుషన్, పిల్లో లాగా ఉంది ఇది.
ఇది జస్ట్ మనం సోఫా సెట్లో అట్లా జస్ట్ ప్లేస్ చేసుకోవడానికి ఒకటి రెండు బాగా అనిపించింది నాకు. ఇవన్నీ కూడా ఈ మొత్తం అంతా ఒక వన్ సైడ్ అంతా కూడా ఇవే ఉన్నాయండి మనకి. నాప్కిన్స్ దగ్గర నుంచి టవల్స్ దగ్గర నుంచి పిల్లో కవర్స్ దగ్గర నుంచి కుషన్ కవర్స్ దగ్గర నుంచి కర్టన్స్ దగ్గర నుంచి కర్టన్స్కి వేసుకున్న ఈ సైడ్ రోప్స్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి. కర్టన్ రాడ్స్ కానీ ఇవన్నీ కూడా మోడల్స్ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంక మళ్ళీ అలాగే మనకి ఫర్నిచర్ కూడా ఉంటుందండి, ఇక్కడ మొత్తం ఇంపోర్టెడ్ ఉంటుంది ఫర్నిచర్ ఉంటుంది. కలర్ కూడా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం ఆర్డర్ చెప్తే వాళ్ళు తెప్పించి పెడతారు. మోడల్ అయితే ఒక రూమ్ సైజును బట్టి ఎలా అరేంజ్ చేసుకోవాలనేది వాళ్ళు మోడల్ కూడా మనకి ఇచ్చారు. ఇక్కడ మనము ఎలా కావాలంటే అలాగా మనం పిక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇంకా ఐరన్ మనం ఐరన్ చేసుకోవడానికి కానీ చైర్ కూర్చోవడానికి ఒక కార్నర్లో ఒక చైర్ అలా ప్లేస్ చేసుకుంటాం కదా జనరల్గా, అట్లాగా కానీ మొత్తము ఫ్రంట్ పాయింట్స్ అని ఎక్కడ ఇవన్నీ కూడా బాత్రూమ్స్లో కొన్ని కొన్ని ప్లేస్ చేసుకునేదానికి సెల్ ఫోన్స్ అవి కొన్ని రూమ్స్లో మనం ప్లగ్ బాక్స్ దగ్గర పెట్టుకునేదానికి స్విచ్ బోర్డ్ దగ్గరే పెట్టుకునేదానికి ఇవన్నీ ఆఫీస్ ఫర్నిచర్ అంతా ఉందండి. కార్డ్స్ బెడ్స్ వాట్ ఎవర్ అన్నీ సోఫా సెట్స్ అన్నీ ఇంపోర్టెడ్ అండి. మళ్ళీ మళ్ళీ ఎంత మెన్షన్ చేస్తున్నానంటే లోకల్గా కాదు ఇంపోర్టెడ్వే ఉంటాయి ఇక్కడ అని చెప్పడానికి. చాలా కలర్స్ ఉన్నాయండి, మనకి ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మోడల్ కూడా మనం ఇంకా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, అక్కడికి వెళ్తే అక్కడ అన్నీ అరేంజ్ చేసే ఉంటుంది, దాన్ని బట్టి మనకి ఐడియా వస్తుంది. ఇదంతా వచ్చేసి అటు సైడ్ ఉందిగా సోఫాకి ఆపోజిట్ సైడ్ అంతా కూడా మాడ్యులర్ కిచెన్ మోడల్ అన్నమాట. మాడ్యులర్ కిచెన్ ఎలాగా అరేంజ్ చేసుకోవచ్చు అనేది కూడా ఉంది అక్కడ. ఇవన్నీ సోఫా సెట్స్ అండి మొత్తం అంతా కూడా. డైనింగ్ టేబుల్ సెట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా సెంటర్ టేబుల్తో సహా అన్నీ అరేంజ్ చేసి ఉంటాయి. సెంటర్ టేబుల్స్ మనకి ఏది కావాలంటే అది పిక్ చేసుకోవచ్చు అండి, వాళ్ళు అక్కడ అరేంజ్ చేసిన దాన్ని బట్టి కాదు, మనకి నచ్చినట్లు మనం పిక్ చేసుకోవచ్చు. లెదర్వి చాలా బాగా ఉన్నాయండి, ఇక్కడ మంచిగా అనిపించింది. ఎక్కువ మనకి కలర్స్ దొరకవండి, మామూలుగా షాప్స్కి వెళ్తే మనకి కావాల్సిన వైట్ కావాలనుకున్నామండి అది దొరకదు, ఓన్లీ బ్లాక్ కావాలంటే అది దొరకదు, బ్లూ కావాలంటే దొరకదు. కానీ ఇక్కడ ఏంటంటే కలర్ వైజ్గా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఉంటుంది, లేదంటే వాళ్ళు ఆర్డర్ ఇస్తే కూడా తెప్పిస్తారు. అది ఇక్కడ ఉన్న స్పెషాలిటీ. ఎంత పెద్ద సోఫా సెట్ అయినా ఎంత పెద్ద రూమ్కి అరేంజ్ చేసుకోవాలన్నా మనకి హ్యాపీగా ఇక్కడ అర్థమైపోతుంది, కన్ఫ్యూజన్ ఉండదు అన్నమాట. చాలామందికి కన్ఫ్యూజ్ అయిపోతాం అన్నమాట ఏదైనా ఫర్నిచర్ తీసుకోవాలంటే. అండ్ ఇవి వచ్చేసి మళ్ళీ మనకి సోఫా సెట్ కింద వేసుకుంటాం. ఇవి వచ్చేసి కార్పెట్స్ అండి, వీటిలో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. రౌండ్ షేప్ ఉంది, స్క్వైర్ టైప్ ఉంది, మనకి కలర్ కాంబినేషన్స్ మెరూన్ విత్ గోల్డ్ ఇలాగా చాలా ఉన్నాయి. అన్ని కర్టన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, కార్పెట్స్ ఉన్నాయి, కర్టన్ థీమ్స్ చాలా ఉన్నాయండి ఇక్కడ. ఫ్యాబ్రిక్ కూడా బాగుంది మంచిగా. మళ్ళీ వచ్చేసి మనకి వాల్పేపర్ కూడా అన్నీ దొరుకుతాయి ఇక్కడ, ఏది కావాలంటే అది దొరుకుతాయి అన్నమాట. ఇవి వచ్చేసి మళ్ళా చూసారా డైనింగ్ టేబుల్ సెట్స్ బాగున్నాయి కదా, ఇంపోర్టెడ్ అండి ఇవి. ఇది చూస్తే మనకి ఎట్లా, ఇది వచ్చేసి కాస్ట్ దీనిపైన కూడా 30% ఇచ్చాడండి ఫ్లాట్. మనకి మనం ఎక్కడికైనా షాపింగ్కి వెళ్తామండి, అక్కడికి మనం ఒకటి అనుకుని వెళ్తాము, అక్కడ ఇంకోటి ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే మనకి అర్థం కాదు ఏం తీసుకోవాలనేది, బట్ ఇక్కడ అలా కాదు, మనం ఏది అనుకుంటామో అది ఆల్మోస్ట్ అలా దొరుకుతుంది.
ఇక్కడ గార్డెన్, ఇంకా ఈ బాల్కనీ కానీ లేకపోతే గార్డెన్ ప్లేస్ ఉన్న వాళ్ళకి కానీ, ఇంకా వాళ్ళకైతే ఈ బోల్డ్ అంత హ్యూజ్ కలెక్షన్ ఉంది ఇక్కడ, చాలా పెద్ద చాయిస్ ఉందన్నమాట. మనం ఆర్టిఫిషియల్ న్యాచురల్ అయితే కాదు ఇక్కడ ఉన్న ఏవి కూడా, ఆ గ్రాస్ కానీ అదంతా కూడా ఆర్టిఫిషియల్ మ్యాట్స్ కానీ ప్లాంట్స్ కానీ అవన్నీ. గార్డెన్లో థీమ్స్ ఎలాంటి థీమ్ మీరు కావాలనుకుంటే అలాంటివి మనం ఇక్కడ చూస్తున్నాం. ఇవన్నీ కూడా అవే సోఫా సెట్ దగ్గర నుంచి జూలా దగ్గర నుంచి పైన మళ్ళీ మనకి హ్యాంగింగ్ ఆ జూలా పైన మళ్ళీ కవర్ చేసి, అంటే వర్షం అది చిన్న చిన్న వర్షానికి కూడా మనకి తడవకుండా ఉండడం అట్లాగా కూడా ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా అవే స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆ చైర్స్ కానీ, సెటప్ అంతా కూడా వాళ్ళే మొత్తం సెట్ చేసే ఉంటుందన్నమాట. మనకి ఐడియా వచ్చేస్తానమాట, మెజర్మెంట్స్ అవి చూసుకొని వెళ్తే తీసుకోవచ్చు హ్యాపీగా. లాన్లో వేసుకునేదానికి కానీ, గార్డెన్లో వేసుకునేదానికి కానీ, బాల్కనీస్లో కానీ ఒక పెద్ద ఏరియానే ఉందండి ఇక్కడ. ఆ ఏరియా మొత్తం అవే ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ బాత్ టబ్స్లో కూడా మన బాత్రూమ్ని బట్టి ఆ సైజుని బట్టి మనం మోడల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మనకి కన్ఫ్యూజన్ లేకుండా. ఒక దగ్గర కొన్ని చోట్ల ఒక్కొక్క దగ్గర అన్నీ మనకు దొరకవు, చూడాలంటే మనకు అర్థం కాదు, బట్ ఇక్కడ అలా కాదు, ఇక్కడ అన్నీ వాట్ నాట్ అన్నీ దొరుకుతాయి. బాత్ టవల్స్ దగ్గర నుంచి ఆ టబ్స్ మోడల్స్ అన్నీ దొరుకుతాయి. కార్నర్లో కూడా మనం ప్లేస్ చేసుకునేలాగా టబ్స్ ఉన్నాయన్నమాట. ఒక బాత్రూమ్ని మొత్తం అంతా ఎలా సెట్ చేసుకోవాలనేది ఇక్కడ మీకు ఐడియా వచ్చేస్తుంది. అన్నీ దొరుకుతాయి అండ్ ఇంపోర్టెడ్ క్వాలిటీ కాబట్టి మనం హ్యాపీగా ఏదైనా ఒకసారి స్పెండ్ చేస్తాం కదా మనీ, సో మనం తీసుకోవచ్చు అనిపించింది. నాకు చాలా నచ్చినాయి అండి ఇవన్నీ కూడా. మనకి ఆల్బమ్ చూపిస్తారు కానీ ఇలాగ డైరెక్ట్గా చూపించిన ఉండవు కదా చూడడానికి, ఒకటి అట్లా ఉంటాయి. ఈ ఆఫీస్ సెటప్ అంతా కూడా ఎలా అరేంజ్ చేసుకోవచ్చు ఏంటి అనేది కూడా ఇట్లాగా వాళ్ళు కొన్ని థీమ్స్ చేసి మనకి చూపిస్తున్నారన్నమాట. ఇవన్నీ ఇంకా ట్యాప్స్ అండి, ట్యాప్స్లో బోల్డ్ అన్ని రకాలు ఉన్నాయి. ఇవన్నీ ఇంపోర్టెడ్ గోల్డ్ కలర్ బోల్డ్ లాగానే ఉంటాయన్నమాట. దీనిలో మనకి ఇంట్లోకి ఏ ప్లేస్లో ఎక్కడికి ఏది కావాలంటే అది మనం పిక్ చేసుకోవచ్చు. కిచెన్ దగ్గర నుంచి, బాత్రూమ్స్ దగ్గర నుంచి, గార్డెన్లో కానీ, హ్యాండ్ షవర్స్ కానీ, తర్వాత ఇవన్నీ కూడా మొత్తం షవర్స్లో కూడా హ్యూజ్ మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఆర్టిఫిషియల్నండి, ఇవి న్యాచురల్ ప్లాంట్స్ అయితే కాదు. జస్ట్ మెయింటెనెన్స్ ఫ్రీ ఉండడానికి కోసం ఇవన్నీ కూడా మనం పిక్ చేసుకెళ్ళి హ్యాపీగా డెకరేట్ చేసుకోవచ్చు, అరేంజ్ చేసేసుకోవచ్చు. ఇంపోర్టెడ్ కాబట్టి మన లోకల్ అయితే కొంచెం మనకి వెంటనే తెలిసిపోతుంది, బట్ ఇవేంటంటే మనకి దూరం నుంచి దగ్గరికి వెళ్ళి వాటిని ఫీల్ చేస్తే తప్ప మనకి తెలియదు అన్నమాట న్యాచురల్ ఆర్టిఫిషియల్ అనేది. సో మనం ఏదైనా ఇక్కడ మళ్ళీ బాస్కెట్స్ ఇవన్నీ చూడండి, టవల్స్ బాస్కెట్స్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ హ్యూజ్ కలెక్షన్ ఉందన్నమాట. ఎక్కడైనా సరే మనకి ఏదైనా ఒక థీమ్ కావాలంటే ఆ థీమ్ వైజ్గా మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ డిఫరెంట్గా ఇవి ఉన్నాయి. ఇవి వచ్చేసి ఫ్లోర్కి వేసుకోవచ్చు అన్నమాట, గార్డెన్లో, బాల్కనీలో కానీ, లేకపోతే వాల్, ఇది గ్రీన్ వాల్స్ కింద పెట్టుకోవడానికి అన్నమాట. అవి యాక్చువల్గా చెప్పాలంటే గ్రీన్ వాల్స్ కండి బాగుంటాయి. ఇవి వచ్చేసి మళ్ళీ వాటర్ ఫౌంటైన్స్ లాగా అన్నమాట. ఇవి వచ్చేసి స్టాండ్స్ అండి. ఇప్పుడు మనం క్లోజ్ అవి రూమ్లో ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఒక దగ్గర ఇది ప్లేస్ చేసుకుంటే మనం వీటికి అన్నిటికీ హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నమాట, టవల్స్ బాత్ టవల్స్ కానీ ఇవన్నీ. ఆ వెనకంతా కూడా మళ్ళీ మన ఇంటికి సంబంధించి, డోర్స్కి సంబంధించి అన్ని హ్యాండిల్స్ అండి, అన్ని బ్రాస్ ఉంది, దానిలో కలర్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఇంకా మళ్ళీ షో ల్యాంప్స్ అండి, మన రూమ్లో కానీ, హాల్లో కానీ, బెడ్రూమ్స్లో కానీ, ఎక్కడైనా సరే షో ల్యాంప్స్ మనం ప్లేస్ చేసుకోవచ్చు, ఎక్కడైనా అవి పెట్టుకోవచ్చు. దానిలో కూడా చాలా ఉన్నాయన్నమాట, హ్యూజ్ కలెక్షన్ ఉంది. ఇవి మళ్ళీ నార్మల్ ఎల్ఈడి బల్బ్స్ ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి మనకి వీళ్ళ దగ్గర. ఫ్యాన్స్ అయితే
దీనిలో కూడా ఫ్యాన్స్లో కూడా కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి, మోడల్స్ ఉన్నాయి, బల్బ్స్ ఉన్నాయి. అంటే ఇంకా ఒక కొత్తగా ఇల్లు తీసుకునే వాళ్ళు లేదా ఇల్లు ఒక మోడిఫై చేయించుకునే వాళ్ళకి అన్నీ కూడా ఇక్కడికి వెళ్తే హ్యాపీగా ఇంపోర్టెడ్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇంకా మనం చెప్పాల్సింది ఏముంది, ఇవి హ్యాంగింగ్ లైట్స్ అండి, మై ఫేవరెట్ అని చెప్పాలి. ఇవన్నీ షాండిలియర్స్ అండి, ఇవి మీకు తెలుసు కదా హ్యాంగింగ్ లైట్స్. ఇవన్నీ అసలు హ్యూజ్ కలెక్షన్ ఉంది. అండ్ న్యూ మోడల్, ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ మోడల్ కూడా అన్నీ ఏ టు జెడ్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఆ పెద్దది ఇప్పుడే నేను ఆ మొత్తం లైట్లన్నీ ఒకసారి, ఇవి వాళ్ళని ఒకసారి ఆన్ చేయండి మొత్తము అన్ని లైట్స్ అన్నీ అంటే చేస్తున్నారు. మిడిల్ సెంటర్ లైట్ ఒక పెద్దది ఉంది కదా, అది మెయిన్గా అది వేశారు. చాలా బాగా అనిపించింది దాన్ని చూస్తుంటే. నాకైతే చాలా ఫేవరెట్ అండి, బాగుంటాయి ఇవి షాండిలియర్స్ చూసుకున్నప్పుడు మనం ఇంట్లో వేసుకుని ఫెస్టివల్స్ అప్పుడు అవి చాలా చాలా బాగుంటాయి. అన్నీ కూడా దీనిలో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి. గోల్డ్ కలర్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పిక్ చేసుకోవచ్చు. కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. అన్ని మోడల్స్ ఉన్నాయి, మ్యాక్సిమం చూడండి ఇక్కడ అన్నీ ఉన్నాయి. కావాలంటే కూడా ఆల్బమ్ ఉంటుంది, ఆల్బంలో మనకి ఏది కావాలంటే అది తెప్పిస్తారు. క్వాలిటీ ఉంటుందండి మెయిన్గా. ఏంటంటే ఈ షాప్లో ఏది తీసుకున్నా మనం దానికి క్వాలిటీ ఉంటుంది, ఒక యూనిక్ లుక్ అయితే డెఫినెట్గా ఉంటుందండి. అది దీని స్పెషాలిటీ, అందుకే అంత ఫేమస్ అయింది ఇక్కడ. ఇది చూడండి, అది దగ్గరగా అంటే దగ్గర నేను కిందని దగ్గరగా చాలా దగ్గరగా తీసాను అనమాట. అన్ని మిగతావన్నీ పైకి ఉన్నాయి, ఒకటి కిందకు ఉంది కదా, సో నాకు వీడియో చేయడానికి బాగా అనిపించింది. ఇది ఒక టైప్ అండి, ఇది గోల్డ్ కలర్, మైల్డ్గా ఉంటుంది అన్నమాట. కొన్ని కొన్ని హౌసెస్లో ఇలాంటివి కూడా చాలా బాగుంటాయి. ఇది ఒకటి మళ్ళీ లాంగ్ షాండిలియర్స్, ఇవి అంటే సింపుల్గా ఉంటాయి అన్నమాట, గ్రాండ్ లుక్ కాదు. ఇది మాత్రం చాలా గ్రాండ్ లుక్ ఉంది. కాస్ట్ అయితే నేను అడగలేదు ఎంత అని, అంత పెద్దది ఎలాగో తీసుకోం కాబట్టి సో చూడడానికి బాగుంది అని చెప్పి కాస్ట్ అడగలేదన్నమాట. సో మీరు ఈ షాప్కి కనుక, ఈ డానూబ్ హోమ్స్కి కనుక వస్తే మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి కిచెన్ ఐటమ్స్ దగ్గర నుంచి వాట్ నాట్ ఎవ్రీథింగ్ అవైలబిలిటీ ఉంటుందండి. మీరు ఏదైనా పిక్ చేసుకోవచ్చు, బెడ్షీట్స్ దగ్గర నుంచి, డైనింగ్ టేబుల్ సెట్స్ దగ్గర నుంచి, ఫర్నిచర్ దగ్గర నుంచి, వాల్పేపర్స్ దగ్గర నుంచి, కర్టన్స్ దగ్గర నుంచి, ఈ షాండిలియర్స్ దగ్గర. చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకన్ నొక్కండి. బెల్ ఐకన్ నొక్కిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.